ఒక ఫ్రెండ్స్ హాయ్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అందరికి ఎంతో ఎంతో ఫేవరెట్ షో అయినటువంటి బిగ్ బాస్ ప్రోమో అనేది వచ్చిందండి. ప్రోమో అంటే మొత్తం చాలా లాంగ్గా వచ్చేసి నాగార్జున గారు రావడం కానీ అలాంటిది చూపించడం కానీ ఏదీ లేదు. జస్ట్ మనకి లోగో ఉంటుంది కదా, అదొక్కటి మాత్రమే చూపించారు. అది కూడా జస్ట్ 1 సెకండ్ 2-3 సెకండ్స్ అంతే, అంతకుమించి ఎక్కువగా లేదు అన్నమాట. సో అందరం అనుకున్నట్టుగానే ఎయిట్ వచ్చేసి ఇన్ఫినిటీ లాగా ఉంది అన్నమాట. అందులో వచ్చేసి ఎప్పుడు బిగ్ బాస్ ఐ అనేది ఒకే కలర్లో బ్లూ కలర్లో అలా ఉంటుంది కదా, కాకపోతే ఇప్పుడు చాలా మల్టీ కలర్స్ నాకు పెట్టారు. ఎందుకు అని అంటే అది ఎయిట్ అనేది మనం ఇన్ఫినిటీ లాగా అనుకున్నాం కదా, ఆ బేసిస్ తోటి పెట్టారు కాబోలు. ఆ కలర్స్ కూడా వచ్చేసి మనకి ఎల్లో, బ్లూ, ఆరెంజ్, పింక్ అండ్ పర్పుల్. సో అందులో అయితే మనకి టీవీలో అలానే కనిపిస్తుంది. సో రియల్కి అయితే ఇంకెలా ఉంది ఏంటి అనేది తెలీదు. చాలా బాగుంది లోగో కూడా వచ్చేసి. ఎయిట్ కదా, ఎయిట్ వచ్చేసి మనం ఇన్ఫినిటీ అనుకున్నాం కాబట్టి అందులో గేమ్స్ కానివ్వండి, టాస్క్లు కానివ్వండి ఎక్కువగానే ఉంటాయని అనుకుంటున్నాము ఇన్ఫినిటీ కాబట్టి. హౌజులు కూడా 2 ఉంటాయని అంటున్నారు. 2 అంటే ఉంటాయో లేదో కూడా తెలీదు, ఎందుకనంటే ఒకే దాంట్లో 2 పార్ట్స్గా చేస్తారు కావచ్చు. ఇంకా కరెక్ట్గా మనకి ఇంకా ప్రోమో అనేది మొత్తం చూపించలేదు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా అని అనుకుంటున్నాము. ఆ లోగోలో అండి గమనిస్తే మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం ముగ్గు వేస్తాం కదా పద్మం లాగా, అలా సో అలాగా ఉంది అన్నమాట. దానికి మీనింగ్ ఏంటి అనుకుంటున్నామంటే అనంతమైన వినోదం, అంటే ఇన్ఫినిటీ హ్యాపీనెస్ ఎంటర్టైన్మెంట్ అలా అన్న మీనింగ్ వచ్చేస్తుంది. సో ఇంకొకటి వచ్చే ఐస్, ఇంకొకటి వచ్చే హార్ట్ అలా అనిపిస్తుంది అన్నమాట. 2-2-2 డంబెల్స్ లాగా ఉంటుంది కదా, మనకి అర్థమేటిక్గా చెప్పాలంటే డంబెల్ లాగా. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది కదా మనం. సో పార్టిసిపెంట్స్ కూడా అంటే కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళాక వాళ్ళకి మనకి ఉల్టా ఫుల్టా 7లో అయితే మనము కంటెస్టెంట్గా ఉండాలి, హౌస్లో ఉండాలి అని అనుకుంటే కొన్ని టాస్కులు ఇచ్చి కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క 1 వీక్ 2 వీక్స్ అట్లా తర్వాత వాళ్ళు కంటెస్టెంట్స్ అయ్యారనమాట. తర్వాత కొంతమంది అయిపోయాక మిగిలిన వాళ్ళందరికీ కంటెస్టెంట్స్కి టాస్కులు అలా ఏమి ఇవ్వలేదు. బట్ ఈసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియదు. కంటెస్టెంట్స్ అనేది వైల్డ్ కార్డ్ తోటి ఓల్డ్ సీజన్లో వచ్చిన వాళ్ళు వస్తారా లేదో అని అంటే ఎప్పట్లాగానే కొత్తగా వచ్చే వాళ్ళు వస్తారా, అది కూడా ఎప్పట్లాగే 16 మెంబర్స్ 12 మెంబర్స్ అట్లా వస్తారు కదా, లేదంటే అంతకన్నా ఎక్కువగా వస్తారు, లేదంటే తక్కువ మందిని తీసేసుకొని ఇంకా ఎక్కువగా టాస్కులు పెట్టినవే పెట్టేసి అలా పెట్టారా అనేది తెలీదు. సో ప్రతి సీజన్లో అయితే ఒకే రకమైన టాస్కులు ఉంటాయి. మళ్ళీ ఈ ఎయిట్ సీజన్లో కూడా ఫస్ట్ పెట్టిన టాస్కే మళ్ళీ ఇన్ఫినిటీ కదా, పెట్టిన టాస్కే మళ్ళీ మళ్ళీ పెట్టేసి ప్రేక్షకులను బోరు చెప్పిస్తారా ఏంటా అనేది కూడా తెలీదు. ఇంకా చూడాలి కంటెస్టెంట్స్ అనేది లాస్ట్ వరకు కూడా అండి మనకి కన్ఫామ్ అవ్వరు ఎవరు కూడా. లాస్ట్ టైంలో కూడా కొంతమంది వాళ్ళు డ్రాప్ అయిపోతారు ఎందుకు రిస్క్ అని చెప్పేసి, కొంతమందిని బిగ్ బాస్ డ్రాప్ చేసేస్తుంది. సో చూడాలి ఇంకా మరి మేబీ జూలై లాస్ట్ వీక్ అండ్ ఆగస్టు సెకండ్ వీక్ వరకు గిట్ట నాగార్జున గారి ప్రోమో రావచ్చు. సో ఆల్రెడీ అందరు డేట్ కూడా ఇచ్చేస్తున్నారు, 8 కదా సెప్టెంబర్ 8 సండే రోజు 8 o'clock లాంచ్ అవుతుంది బిగ్ బాస్ అనేది. అది ఎంతవరకు ఎవరికి తెలియదండి. సో ఇంకా చూసేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చాలా బిగ్ బాస్ మంచి మంచి వీడియోస్ తోటి, రివ్యూస్ తోటి, లైవ్ అప్డేట్స్ తోటి కలుద్దాము. బాయ్.